ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు. వర్మ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడారు. ఇంకేవో మన ఊరు గురించి మాట్లాడుతున్నారు. సరే కుమార్. స్వామి, సమస్య సృష్టించింది నువ్వే, పరిష్కారం చూపించాల్సింది నువ్వే. ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా? హలో ప్రియా, నువ్వు అసలు గుడికి ఎందుకు వెళ్ళావు? ఓ, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా? ముందు ఇంటికి వెళ్ళు. ఇంట్లో ఒకదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్, కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికొచ్చాను. ఏమిటో, ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు, అంతా కలికాలం. కాల్ చేస్తాను. తీర్థం తీసుకో. ఆయుష్మాన్ భవ. అమ్మగారు నమస్కారం అండి. పూజారి గారి ప్రసాదం మీకు ఇచ్చిరమ్మన్నారు, తీసుకోండి. హలో. హలో, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. ప్రియా, వచ్చింది ఎవరు? పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు, ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. సరే జాత. ఏమిటో, ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు, ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. అయితే ప్రసాదం ఎక్కడిది? ప్రియా, 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 తలుపు తీ. ప్రియా, ప్రియా, వినపడుతుందా? ప్రియా, 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది? తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి? ప్రియా, వాట్ హ్యాపెండ్? ప్రియా, నో. ప్రియా, ఏం రాస్తున్నావు అక్కడ? ప్రియా, ప్రియా, చూడు ఇక్కడ. ప్రియా, చూడు ఇక్కడ, ప్లీజ్ లుక్ అట్ మీ. ప్రియా, షీస్ ఫైన్. కాకపోతే వెయిన్స్ చాలా డీప్గా కట్ అవడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది. తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కార్తీక్, ఒకసారి రండి. కార్తీక్, నువ్వు నన్ను రమ్మండం మంచిదైంది. నీ అనుమానం నిజం. ప్రియ తిన్న ఫుడ్లో ఒక డ్రగ్ కలపబడింది. ప్రియ బ్లడ్ని పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేశాను. ఆ డ్రగ్ వల్లే ప్రియ ఆత్మహత్య చేసుకోబోయింది. విషమైతే చనిపోతారు. ఇలా డ్రగ్ మూలంగా ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? చెప్తాను.
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయుర్వేద బ్రహ్మగా పేరొందిన సుశ్రుతుడు కొన్ని రకాల మొక్కలకి మనిషి మెదడుని కంట్రోల్ చేసే శక్తి ఉందని కనుగొన్నాడు. వాటితో ఒక డ్రగ్ తయారు చేశాడు. అలెగ్జాండర్ తన ప్రపంచ జైత్రయాత్రలో భాగంగా తన సైనికుల మీద ఈ డ్రగ్ ను ఉపయోగించాడు. ఎన్ని దెబ్బలు తగిలినా తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా యుద్ధానికి వెళ్లేవారు. హిట్లర్ కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటి డ్రగ్ తయారు చేయించాడు. అయితే అదంత సక్సెస్ అవలేదు. ఆ డ్రగ్ ని 3 డోసెస్ గా ఇస్తారు. రోజుకి 1 డోస్. ఆ 3rd డోస్ బాడీలోకి వెళ్ళాక డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈజీగా ఆ వ్యక్తి మెదడుని కంట్రోల్కి తీసుకోవచ్చు. అంతేకాదు, ఆ 3 డోసెస్ ఒకేసారి కల్పిస్తే అది సైనైడ్ కంటే ప్రమాదకరం. ఇట్స్ ఎ హిప్నోటిక్ సూసైడల్ డ్రగ్. అంటే ప్రియా కూడా? ఎస్, ప్రియ విషయంలో కూడా అదే జరిగింది. ఆ డ్రగ్ కలిపారు. దట్ మైట్ బి 3rd డోస్. అంతకు ముందే 2 డోసెస్ ఇచ్చేసి ఉండాలి. ఆ ఫుడ్ తిన్న వెంటనే ప్రియ మీద హిప్నాటిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అయితే ఎవరో తనని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకునేలాగా హిప్నటైజ్ చేశారు. యు ఆర్ రైట్. ఈ డ్రగ్ అసలు మన మార్కెట్ లో దొరుకుతుందా? మార్కెట్ లో ప్రోజోన్, డాల్మెన్ లాంటి హిప్నాటిక్ డ్రగ్స్ ఉన్నాయి. కానీ ప్రియకి ఇచ్చింది వెరీ పవర్ఫుల్ డ్రగ్. అసలు ఇలాంటి డ్రగ్ ఒకటి ఉందని ఇప్పటి ప్రపంచానికి తెలియదు. వీటిని తయారు చేయడానికి కొన్ని రకాల మొక్కలు వాడతారు కార్తీక్. దే ఆర్ కాల్డ్ సైకోసిస్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్. ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. కొన్ని లక్షలు ఖర్చవుతాయి కార్తీక్ ఈ డ్రగ్ ని తయారు చేయడానికి. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ డ్రగ్ గురించి ఎందుకు తెలియలేదు మనకి? అదే దీని స్పెషాలిటీ. 3rd డోస్ బాడీ లోపలికి వెళ్ళాక ఇది బ్లడ్ లో చాలా డీప్ గా మిక్స్ అయిపోతుంది. ఇది బ్లడ్ లో ఉండేది కేవలం 2 గంటలు మాత్రమే. ఆ తర్వాత ఎవాపరేట్ అయిపోతుంది. మనుషులు మామూలు అయిపోతారు. కానీ ఒకేసారి 3 డోసులు ఇస్తే వెంటనే చచ్చిపోతారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు నార్మల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ డ్రగ్ గురించి తెలియడం ఇంపాసిబుల్. అదృష్టం ఏంటంటే నువ్వు ప్రియని చాలా ఫాస్ట్ గా 2 అవర్స్ లోపే హాస్పిటల్కి తీసుకొచ్చావు. కొంచెం ఆలస్యమైనా ఇలాంటి డ్రగ్ ప్రియకిచ్చారని మనకెప్పటికీ తెలిసేది కాదు. అయితే అన్ని ఆత్మహత్యలకి కారణం ఆ డ్రగ్. సుబ్రహ్మణ్యపురం లాంటి చిన్న ఊరు మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ డ్రగ్ ఉపయోగించారు? దేవుడి పేరు వాడుకుని జనాలను ఎందుకు చంపారు? సుబ్రహ్మణ్యపురం ఆలయంతో సహా గణపతి స్థపతి కట్టిన ఆలయాలన్నీ ఒకలాగానే ఉన్నాయి. ఏదో లింక్ మిస్ అవుతున్నాను. అదేంటి ఆ ఈశాన్య మూల కది?
ఏ సమస్య పరిష్కారానికైనా తదేక దృష్టి అవసరం. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. గణపతి స్థపతి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. స్వామి విగ్రహం అతన్నెందుకో బాగా ఆకర్షించింది. రహస్యంగా విగ్రహాన్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయాడు. కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఘడియల సేపు స్వామి విగ్రహానికి ఒక వింత శక్తి వస్తుంది. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని తాకిన జలం తాత్కాలిక అమృతంగా మారుతుంది. మనిషి వయస్సును తగ్గిస్తుంది. కానీ కొద్దిసేపటికి యథారూపం వచ్చి అదే మనిషి ప్రాణం తీస్తుంది. అదే ఆ విగ్రహాన్ని కొన్ని రసాయన ద్రవాలతో లేపనం చేసి తిరిగి అభిషేకం చేస్తే ఆ జలం ఈసారి శాశ్వత అమృతంగా మారుతుంది. ఇదంతా కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. స్వామి విగ్రహానికి దాని కింద అంతర్భాగంగా ఉన్న శిలకు ఈ శక్తి ఉందని ఆయన కనుగొన్నారు. మహారాజుకి ఈ విషయం చెప్పాలని వెళ్లి చూసేసరికి మహారాజు రవివర్మ చింతాక్రాంతుడై ఉన్నాడు. కారణం, తమ రాజ్య సరిహద్దుల్లో పరమ క్రూరుడైన అస్లం ఖాన్ తన సైన్యంతో ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అస్లం ఖాన్ సైనిక బలంతో పోల్చుకుంటే తమ సైన్య బలం సగం కూడా లేదు. ఓడిపోవడం తథ్యం అనే దిగులుతో ఉన్నాడు మహారాజు. గణపతి స్థపతికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. స్థపతి ఆ విగ్రహం గురించి తాను కనుగొన్నది చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అంటే స్వామి విగ్రహానికి వింత శక్తి వచ్చే రోజు. స్వామికి అభిషేకం చేసిన ఆ జలాన్ని తీసుకుని మహారాజు మారువేషంలో అస్లం ఖాన్ గుడారానికి వెళ్లాడు. వయసు తగ్గించే మందు తన దగ్గరుందని మాయమాటలు చెప్పాడు. అస్లం ఖాన్ మొదట నమ్మకపోయినా తన వాళ్లకి జరిగిన మార్పు చూసి ఆ జలాన్ని తను కూడా తాగాడు. రాత్రికి రాత్రి అస్లం ఖాన్, అతని ముఖ్య అనుచరుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే తన రాజ్యాన్ని కాపాడాడని నమ్మాడు మహారాజు. ప్రజల క్షేమాన్ని ఆలోచించి స్వామికి అభిషేకాలు జరగకుండా చూశాడు. చావుని జయించడం ప్రకృతి విరుద్ధం. అందుకే గణపతి స్థపతి మహారాజు విగ్రహ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఈ విగ్రహ రహస్యాన్ని గణపతి స్థపతి గ్రంథస్థం చేసి గుడిలోని ఈ రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. ఒక ప్రత్యేకమైన నాణాన్ని ఉపయోగించి ద్వారాన్ని మూసివేశాడు. భవిష్యత్తులో ఈ రాజ్యానికి ఏదన్నా ఆపద వాటిల్లితే భగవంతుడు ఆ ఆపదని తొలగించడానికి ఒక వ్యక్తి ఎంచుకుంటాడు. అతన్ని రాజ్యానికి వచ్చేలా చేస్తాడు. ఆ వ్యక్తికి ఆ నాణం, రహస్య గదిలో ఉన్న ఈ ప్రతి పరిష్కారాన్ని